నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణకు రాబోతోంది. కోర్టు ధిక్కార కేసులో అనంతర ప్రక్రియ నిలిపివేయాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం కుదింపు. కొత్త కమిషనర్గా జస్టిస్ కనకరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే హైకోర్టు కొట్టివేసింది. రమేష్ కుమార్ పాత స్థానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం గవర్నర్కు ఉందని హైకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత శుక్రవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ను గవర్నర్ని కలిసి ఎన్నికల కమిషనర్గా నియమించాల్సిందిగా, విజ్ఞాపన పత్రం అందించాల్సిందిగా సూచించింది. హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ను కలిసి విజ్ఞాపన పత్రం అందించగా ఆయన వెంటనే విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించినట్లు నిమ్మగడ్డకు సమాచారం పంపారు. అయితే ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారణ పిటిషన్లో అనంతర ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని, అందువల్ల తదనంతర ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎన్ని గంటలకు విచారణకు రాబోతోంది? ప్రభుత్వ వాదన ఎలా ఉంది? మధుశ్వేత, మరికొద్దిసేపట్లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు, త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది. అయితే మెయిన్ ఎస్ఎల్పితో పాటు ఈ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఈ యొక్క బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. అయితే రెండు పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. మెయిన్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకూడదు అంటూ ఏదైతే మొదట ఎస్ఎల్పి దాఖలు చేసిందో దాని మీద పిటిషన్ పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి 4 వారాల్లో విచారణ జరుపుతాం. దీని మీద ఎటువంటి ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చేది లేదు, ఎటువంటి స్టే కూడా ఇవ్వట్లేదు అంటూ గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ రమేష్ కుమార్ అక్కడ ఏదైతే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కంటెంప్ట్ పిటిషన్ను అక్కడ దాఖలు చేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు గవర్నర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలని కూడా కోరింది. ఆ మేరకు ఇందాక మీరు చెప్పినట్లుగానే గవర్నర్ కూడా ఒక ఆదేశాలను కూడా ఇచ్చారు ఆయన రీఇన్స్టేట్ చేయమని చెప్పి. అక్కడ నీలం సహానికి సిఎస్ ఎవరైతే ఉన్నారో సిఎస్కి నీలం సహానికి ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే తాము సవాల్ చేశాం, హైకోర్టు తీర్పునే పెండింగ్లో పెట్టాలనే తాము దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు కంటెంప్ట్ పిటిషన్ అన్నది అర్ధరహితం. సో దాన్ని అసలు కంటెంప్ట్ పిటిషన్నే తీసి విచారణకే స్వీకరించకూడదు. సో హైకోర్టు స్వీకరించింది, కానీ దాని మీద కంటెంప్ట్ పిటిషన్ పైనే స్టే ఇవ్వాలన్నది తమ యొక్క ప్రధానమైనటువంటి ప్రేయర్. కాబట్టి రాష్ట్ర సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇటువంటి కేసులో జనరల్గా హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కంటెంప్ట్ పిటిషన్ను ఎంటర్టైన్ చేయదు, ఖచ్చితంగా ఈ యొక్క కంటెంప్ట్ పిటిషన్పై స్టే ఇస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. అయితే రమేష్ కుమార్ తరపున చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఇందుకు భిన్నంగా ఉంది. గతంలో ఒకవేళ హైకోర్టు తీర్పును వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడే ఈ యొక్క పెండింగ్ సంబంధించి ఏదైతే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఉండేది. అంటే ఒకవేళ సాటిస్ఫై అయి ఉంటే హైకోర్టు తీర్పులో కొంత మెరిట్స్లోకి వెళ్ళి దీన్ని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనిపైన స్టే ఇచ్చే అవకాశం ఉంది, స్టే ఇవ్వచ్చు అని అనుకుంటే మాత్రం స్టే ఇచ్చి ఉండేది. సో స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు తీర్పును అంతవరకు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నది సుప్రీంకోర్టు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సుప్రీంకోర్టు ఏదైతే
సుప్రీంకోర్టు ఒకవేళ హైకోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటుంటే అప్పుడే స్టే ఇచ్చి ఉండేది. అంతేకాకుండా కంటెంప్ట్ పిటిషన్లు ఎవరేసినా కూడా దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, నాట్ టు ప్రొసీడ్ విత్ కంటెంప్ట్ పిటిషన్స్ అని కూడా అప్పుడే స్పష్టంగా ఒక ఆదేశాలను జారీ చేసి ఉండేది. సో అప్పుడు మొదట్లో కంటెంప్ట్ పిటిషన్లపైన కానీ స్టే కానీ ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇప్పుడు కూడా రమేష్ కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయదు. పైగా ఒకవేళ హైకోర్టు గతంలో ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని అమలు చేయండి సబ్జెక్ట్ టు ద ఫైనల్ వెర్డిక్ట్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏ తీర్పు వచ్చినప్పటికీ కూడా ఆ తీర్పుకు లోబడే హైకోర్టు తీర్పును అక్కడ అమలు చేయొచ్చు అని కూడా ఒక క్లారిటీ ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. ఎందుకంటే గతంలో కనకరాజును కూడా మనం చూసాం, రమేష్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడే కనకరాజును కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో ఆ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడే, హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడే కనకరాజును నియమించింది. ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది కాబట్టి కనకరాజు ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో లేరు. సో సబ్జెక్ట్ టు ద ఫైనల్ డెసిషన్ అక్కడ కనకరాజును గతంలో ఎట్లాగైతే నియమించారో ఇక్కడ కూడా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి కానీ ఎస్ఎల్పి పైన తుది తీర్పు వచ్చేంత వరకు ఆ తుది తీర్పుకు లోబడి ఆలోగా ఈ యొక్క హైకోర్టు తీర్పును అమలు చేసే అవకాశం ఉంది. సో దాన్ని అమలు చేయండి అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. సో రెండు వైపులా వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో కూడా కొంత బలం ఉంది, ఇటు రమేష్ కుమార్ తరఫున చేస్తున్నటువంటి వాదనలో కూడా బలం ఉంది. సో రమేష్ కుమార్ చేస్తున్నటువంటి వాదనలు ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు కూడా సబ్జెక్టు ద ఫైనల్ ఆర్డర్ తనను నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఈరోజు ఒక స్పష్టత ఇస్తుందని రమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, అసలు ఎస్ఎల్పి మీద మొత్తంగా ఎస్ఎల్పి పూర్తిగా దీన్ని డిస్పోజ్ చేసేంత వరకు కూడా కంటెంప్ట్ పిటిషన్ను సహజంగానే సుప్రీంకోర్టు ఎంటర్టైన్మెంట్ చేయదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. మరి ఎవరి వాదన నెగ్గుతుందన్నది మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. మధుశ్వేత. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.